హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్కరూ కూడా అనా నిన్న మీరు చెప్పినట్లుగానే ఈరోజు పేపర్లో కూడా చాలా స్పష్టంగా వైద్య ఆరోగ్య శాఖలో 2588 పోస్టులు. సో ఇక్కడ శాశ్వత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పదోన్నతుల ద్వారా భర్తీ ఉత్తర్వులను జారీ చేసినటువంటి ప్రభుత్వము, అంటే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ వైద్య విధాన పరిషత్, ఆల్రెడీ నేను దీని గురించి కూడా నేను చెప్పాను. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని, అంటే డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్ అని, అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ అని, కాంట్రాక్ట్ ఒప్పంద ప్రాతిపదికనని, సో ఇలాగా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లు అనేది ఉంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నేను చెప్తూ ఉన్నాను. అలాగే ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి, క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మీకు చాలా చాలా ఉపయోగం. చూడండి, ఇక్కడ మీకు ఒక అన్న అయితే కనుక మనకి ఎప్పుడు కూడా కింద అడుగుతూ ఉంటాడు, అన్న ఫార్మాసిస్ట్ యొక్క ఉద్యోగాల పరిస్థితి ఏంటన్నా అని అడుగుతున్నాడు. సో వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, విద్య, వైద్యం, వైద్యేతర సిబ్బంది కొరత ఉన్న అన్న మాట తావు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీగా నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఎస్, ఈ తరుణంలో ఏపీ వైద్య విధాన పరిషత్తులో మరో 2588 పోస్టులకు సృష్టిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ పోస్టులు సృష్టించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తగా సృష్టించిన పోస్టుల్లో 485 డాక్టర్ పోస్టులు అండి. కొత్తగా సృష్టించినవి. అలాగే 60 నర్సింగ్, 78 ఫార్మసీ, 644 పారామెడికల్ క్లాస్ 4, 279 ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్ట్ మార్టం సహాయకుల పోస్టులు, 39 ఆసుపత్రి పరిపాలన విభాగానికి సంబంధించిన 54 పోస్టులు ఉండగా ఇతరత్ర పోస్టులు 949 ఉన్నాయి. వీటిని పలు పోస్టులను ప్రత్యక్ష విధానంలో, శాశ్వత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో, మరికొన్ని పోస్టులను పదోన్నతులు కల్పించడం ద్వారాగా భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం అధికారంలో వచ్చినాటి నుంచి వైద్య ఆరోగ్య శాఖలో 39,000 పోస్టులను భర్తీ చేపట్టిందని, వీటిలో ఇప్పటికే 27,000 పైగా పోస్టులు భర్తీ, మిగిలిన పోస్టుల భర్తీ ఈ నెలాఖరులాగా పూర్తి కానుంది. ఇదే తరుణంలో మరో 2588 పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వడం ప్రజారోగ్య దృష్టి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లుగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.